ఎవరవునన్నా కాదన్నా ప్రతి మనిషి డబ్బు సంపాదనే లక్ష్యంగా పనిచేస్తారు. తమ భవిష్యత్ అవసరాల కోసం డబ్బు కూడబెడతారు. ఈ క్రమంలోనే నెలవారీ జీతాన్ని ఆచితూచి ఖర్చు చేస్తూ ఎంతో కొంత డబ్బును మిగులుస్తూ పొదుపు చేస్తారు. అయితే ఈ పొదుపు విషయంలో అందరూ సక్సెస్ అవుతారా అంటే ఖచ్చితంగా అవునని చెప్పలేం. కొంతమందికి వచ్చిన జీతం వచ్చినట్టు ఖర్చు అయిపోతుంది. నెలాఖరికి ఒక్క రూపాయి కూడా మిగలదు. అయితే చేతికి వచ్చిన డబ్బు నిలవకపోవడంపై గ్రహాల స్థితిగతుల ప్రభావం కూడా ఉంటుంది. డబ్బు పొదుపు కావాలంటే రాశుల ఆధారంగా కొన్ని పరిహారాలు పాటించాలి. అవేంటో చూద్దాం. మేషం సింహం ధనుసు రాశుల వారు మీ జీతంలో కొంత భాగాన్ని విరాళంగా ఇవ్వాలి. అవసరమైన వారికి ఆహార పదార్థాలను దానం చేయాలి. ఈ వస్తువులను దానం చేయడం వల్ల ఒత్తిడితో పాటు ఆఫీసులో ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడచ్చు. వృషభ రాశి కన్యా మకర రాశి వారు తమ ఆదాయంలో కొంత భాగాన్ని దాతృత్వానికి ఇవ్వాలి. ఈ మూడు రాశుల వారు కూడా ప్రతి శనివారం శనిదేవుడికి నూనె సమర్పించాలి. ఇలా చేయడం వల్ల ఖర్చులను తగ్గించవచ్చు. మిథున తుల కుంభరాశి వారు తమ జీవితంలో కొంత భాగాన్ని పేదల ఆరోగ్యం కోసం ఖర్చు చేయాలి. వీలైతే ఆసుపత్రులకు విరాళం ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల పదోన్నతులు పొందడంతో పాటు ఉద్యోగంలో ఆటంకాలు తొలగిపోతాయి. కర్కాటకం వృశ్చికం మీనరాశి వారు జీతం అందిన తర్వాత పేదలకు దుస్తులు లేదా పాదరక్షలు దానం చేయాలి. ముఖ్యంగా వృద్ధులకు ఇలాంటి సహాయం అందించాలి. ఇలాంటి వాటి వల్ల జీవితకాలం పెరగడంతో పాటు ఆర్థికంగా బలోపేతం అవుతారు.